శ్రీకృష్ణుడి జన్మస్థలంపై మసీదు నిర్మించాలని హిందూ సంస్థలు చాలా రోజుల నుండి న్యాయ పోరాటం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇచ్చిన కీలక తీర్పుకి సంబంధించిన వార్త ఇది. సుప్రీంకోర్టులో ముస్లిం సంస్థలకు ఎదురుదెబ్బ తగిలింది. షాహీ ఈద్గాలో సర్వేకి సుప్రీంకోర్టు ఓకే చెప్పింది. సర్వేకి అనుమతించింది అలహాబాద్ హైకోర్టు కూడా. అయితే హైకోర్టు తీర్పుపై స్టే విధించాలంటూ మసీదు కమిటీ సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసింది. అయితే మసీదు కమిటీ వేసిన పిటిషన్ ని తోసిపుచ్చింది సుప్రీంకోర్టు. హైకోర్టు తీర్పునే సుప్రీంకోర్టు కూడా సమర్థించింది. యూపీలోని మధుర శ్రీకృష్ణ జన్మభూమి వివాదంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. మసీదులో సైంటిఫిక్ సర్వే చేయాలన్న అలహాబాద్ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. హైకోర్టు తీర్పుపై స్టే విధించాలని మసీద్ కమిటీ పిటిషన్ ని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. సుప్రీంకోర్టులో ముస్లిం సంస్థలకి ఎదురుదెబ్బ తగిలిందని చెప్పొచ్చు. మధుర కృష్ణ జన్మభూమి వివాదానికి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన కీలక తీర్పు ఇది. మసీదులో సైంటిఫిక్ సర్వే చేయాలని అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కూడా సమర్థించింది. శ్రీకృష్ణ జన్మభూమి కేసులో కీలక పరిణామం. శ్రీకృష్ణ జన్మభూమిపై ఈద్గా నిర్మించారని సైంటిఫిక్ సర్వే చేయాలని పిటిషన్ దాఖలు. షాహీ ఈద్గాలో సర్వేకు అలహాబాద్ హైకోర్టు ఆదేశాలు. వివాదాస్పద భూమిని అడ్వకేట్ కమిషనర్ ద్వారా సర్వే. ఈ నెల 18న సర్వేలో అనుసరించాల్సిన పద్ధతులు ఖరారు. ఉత్తరప్రదేశ్లో దశాబ్దాల పాటు సాగిన అయోధ్యలోని రామమందిరం మసీదు వివాదానికి సుప్రీంకోర్టు తీర్పుతో తెరపడింది. ఇప్పుడు అదే రాష్ట్రంలోని మధురలో ఉన్న శ్రీకృష్ణ జన్మభూమి వివాదం గురువారం కీలక మలుపు తిరిగింది. షాహీ ఈద్గా మసీదులో శాస్త్రీయ సర్వేకు అలహాబాద్ హైకోర్టు ఆదేశించింది. ఇటీవల వారణాసిలోని కాశీ విశ్వనాథ్ ఆలయం పక్కనే ఉన్న జ్ఞానవాపి మసీదులో కూడా కోర్టు ఆదేశాల ప్రకారం భారత పురావస్తు శాఖ అధికారులు సర్వే చేపట్టారు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ మధురలోని శ్రీకృష్ణ జన్మభూమి ఆలయం షాహీ ఈద్గా మసీదు మధ్య వివాదంపై అలహాబాద్ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. 17వ శతాబ్దానికి చెందిన షాహీ ఈద్గా సర్వేకు అలహాబాద్ హైకోర్టు గురువారం అనుమతించింది. సర్వే చేసేందుకు కోర్టు పర్యవేక్షణలో అడ్వకేట్ కమిషనర్ ని నియమించేందుకు కోర్టు పచ్చజెండా ఊపింది. షాహీ ఈద్గా మసీదుపై అడ్వకేట్ కమిషనర్ సర్వే చేయడానికి కోర్టు అనుమతించిందని, డిసెంబర్ 18న విధి విధానాలు నిర్ణయించబడతాయని హిందూ తరపు న్యాయవాది విష్ణు శంకర్ జైన్ తెలిపారు. విచారణ సమయంలో షాహీ ఈద్గా మసీదు వాదనల్ని కోర్టు దోసిపుచ్చింది. షాహీ ఈద్గా మసీదు హిందూ దేవాలయానికి సంబంధించిన అనేక చిహ్నాల్ని కలిగుందని, వాస్తవ స్థితిని నిర్ధారించడానికి సర్వే అవసరమని డిమాండ్ చేశామని, అందుకు కోర్టు కీలక తీర్పిచ్చిందని విష్ణు జైన్ అన్నారు. హైకోర్టు తీర్పుపై ముస్లిం పక్షం సుప్రీంకోర్టును ఆశ్రయించబోతోంది. లోని మధురలో శ్రీకృష్ణుని జన్మస్థానం ఇదే. ఇక్కడున్న టెంపుల్ మసీదుపైనే వివాదం రాజుకుంది. ఇక్కడ స్పష్టంగా చూడొచ్చు, శ్రీకృష్ణుని జన్మస్థానం, కృష్ణుని ఆలయం, ఆ పక్కనే ఈద్గా మసీదు. మజార్ సిటీ దగ్గరున్న శ్రీకృష్ణుడి ఆలయ ప్రాంగణానికి ఆనుకుని షాహీద్గా మసీదు ఉంది. ఈ ప్రాంతం అంతా శ్రీకృష్ణ జన్మభూమిదే అంటోంది శ్రీకృష్ణ విరాజ్మాన్ ట్రస్ట్. మధుర నగరంలో ఉన్న శ్రీకృష్ణ జన్మభూమి హిందువులకు అత్యంత పవిత్రమైన ఆధ్యాత్మిక స్థలం. ఇది కంసునికి చెందిన ఒక జైలు గది. ఇక్కడే శ్రీకృష్ణ భగవానుడు జన్మించాడని హిందువులు విశ్వసిస్తారు. కృష్ణుడు జన్మించిన కారాగారాన్ని శ్రీకృష్ణ జన్మభూమి ఆలయంగా మార్చారు. అయితే శ్రీకృష్ణ ఆలయంలోని కొంత భాగాన్ని 1669-70లో నాటి మొఘల్ పాలకుడు ఔరంగజేబు ధ్వంసం చేసి మసీదు నిర్మించారని, ఇప్పుడు ఆ ప్రాంతాన్ని మళ్లీ దేవాలయానికి ఇవ్వాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నారు. ఈద్గా మసీదుని మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు నిర్మించారు. శ్రీకృష్ణ ఆలయంలోని 13.37 ఎకరాల్లోని ఆలయాన్ని కూల్చి కట్టాడని హిందువులు ఆరోపిస్తున్నారు. ఈ రోజు జరిగిన వాదనల్లో హిందూ పక్షం సాక్ష్యంగా మసీదు యొక్క కొన్ని గోడలపై తామర పువ్వులు చెక్కడం, అలాగే హిందూ పురాణంలోని శేషనాగ్ని పోలి ఉండే ఆకారాలున్నాయని పేర్కొంది. ఇది ఆలయంపై మసీదు నిర్మించబడిందని వారు వాదించారు. 1991 నాటి ప్రార్థనా స్థలాల చట్టాన్ని ఉటంకిస్తూ ముస్లిం పక్షం పిటిషన్ని కొట్టివేయాలని కోరారు. 1968లో శ్రీకృష్ణ జన్మస్థాన్ సేవా సంస్థాన్ మరియు షాహీ మసీద్ ఈద్గా ట్రస్ట్ మధ్య ఒప్పందం కుదిరింది. దాని కింద కృష్ణ జన్మభూమి కోసం 10.9 ఎకరాల భూమి మరియు మిగిలిన 2.5 ఎకరాల భూమిని మసీదుకిచ్చారు. కృష్ణ జన్మభూమి, షాహీ మసీదు వివాదంపై హైకోర్టులో మొత్తం 18 కేసులున్నాయి.